चैनल निन्न वीडियो मन कटिंग चूसा कदा फ्रेंड्स बॉटम दी स्टिचिंग एला चूदा फर्स्ट मन की पाई बेल्ट पार्ट कदा दी जॉइंट्स कदा जॉइंट्स अला जॉइंट्स चूदा ओपन चेसी पीसेस इवी क्रॉस कदा फ्रेंड्स क्रॉस वाइप क्रॉस की जॉइंट इला इट साइड मुक्क पड़ती इट साइड तक पड़ती कदा क्रॉस क्रॉस मीद इला इला स्टिच वेसुकोवाली पैन हाफ इंच खर्चु तो इला ओके फ्रेंड्स इला मन टू स्टिचेस वेसुकोवाली इप्पुडु दीन्नि इला बयट वैपु पेट्टि दीनि पैन इंको स्टिच अनेदि वेसुकोवाली ओके फ्रेंड्स इला स्टिच अनेदि वेसुकुन्नां कदा इप्पुडु जॉइंट्स अन्नि चोट्ल कूडा सेम इलाने चूपिंचिन विधंगा मिगिलिनवन्नी कूडा जॉइंट्स चेसुकोवाली ओके फ्रेंड्स ई विधंगा अन्नि पीसेस जॉइंट चेसुकोवाली इप्पुडु एक्स्ट्रा उन्नदि मनं దీన్ననేది ఇలా ఫోల్డ్ చేసుకొని సమానంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఎలా ఉందో ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ ని కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసి ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని చూపించిన విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ ఇది మెయిన్ ఇది మెయిన్ రెండు మెయిన్ లు ఆపోజిట్ గా పెట్టుకొని मार्किंग वेसिन विधंगा इक्कड नुंचि इक्कड कुट्टि इक्कड मल्ली ओक 1 इंच गैप इच्चि मल्ली इक्कड नुंचि इला स्ट्रेट गा ओक स्टिच अनेदि वेसुकोवाली 1 इंच गैप तो इला नीन लाइन गीसिन मीद कुट्ट अनेदि वेसुकोवाली ओके फ्रेंड्स ई विधंगा स्टिच वेसुकुन्नाम कदा इप्पुडु दीन्नि चूडंडि इला ओपन चेसि मनं वीटिनि इला ओपन चेसि पेट्टुकोवाली इला పెట్టుకున్న తర్వాత వీటి రెండింటిని ఇలా హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఈ పై వైపు నుంచి ఒక కుట్టు వేయాలి రెండింటికి కూడా ఇలా ఫోల్డ్ చేసి చూపించిన విధంగా దీని మీద ఒక కుట్టు అలాగే ఇటు వైపు ఫోల్డ్ చేసి దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టిచెస్ అనేది వేసుకున్నాం కదా చూడండి మనకి నాడక అనేది ఇలా హోల్ పడుతుంది విధంగా కుట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ రెండో వైపు ఈ చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా ఒక స్టిచ్ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండో వైపు ఓకే ఫ్రెండ్స్ రెండో వైపుని కూడా ఇలా స్టిచెస్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ అనేది నాడాకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా 1 ఇంచ్ ని మొత్తం అంతా ఫోల్డ్ చేసి ఇలా చివరి వైపు నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టాలి మనకి సీట్ బెల్ట్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు మనం కింద పార్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కింద పార్ట్ ని ఈ 2 పీసెస్ ని ఒక దాని మీద ఒకటి ఈ 2 పీసెస్ ని ఇది మెయిన్ 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 పెట్టుకొని ఆపోజిట్ సైడ్ ఇప్పుడు మనకి కిస్తా అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కిస్తాకి ఇలా 1/2 ఇంచ్ కట్తో ఇలా కుట్ట అనేది కుట్టుకోవాలి రౌండ్ మొత్తం ఇలా ఇట్ సైడ్ రెండు వైపులు కూడా అలానే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ టు సైడ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా కుట్టుకున్నాం కదా రెండు వైపులా ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తాయి టు లెగ్స్ కూడా ఈ విధంగా టు లెగ్స్ కూడా వస్తాయి ఇప్పుడు మనం వీటిని మన బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా ముందు ఈ బెల్ట్ కి అనేది కుచ్చిలు పెట్టుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మెజర్మెంట్ దానికి సైడ్ కి కుచ్చిలు వచ్చే అందుకే నేను కూడా దీనికి సైడ్ కి కుచ్చిలు అనేది పెడుతున్నాను ఇది బెల్ట్ మన ఫ్రంట్ పార్ట్ నాడ అనేది ఎక్కడ వేసుకున్నామో ఆ లైన్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీని మీద మనం ఈ కిస్తా అనేది కుట్టాం కదా లైన్ ఈ కిస్తాది దీని మీద రెండు ఇలా సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి ఫ్రెండ్స్ సగం వరకు నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకొని సెంటర్ కి ఇప్పుడు మనం ఇక్కడ లెగ్ సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ అలాగే బెల్ట్ సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం చూడండి ఈ రెండు డాట్స్ ఇలా వచ్చి కలిసే వరకు మనం ఓన్లీ ఇక్కడ అనేది ఈ సెంటర్ దగ్గర బెల్ట్ అనేది సెంటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ నడుము మనం సైడ్ న పెట్టుకోతున్నాం కాబట్టి కుచ్చిలు ఈ సెంటర్ కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఓన్లీ ఈ పార్ట్ లో మాత్రమే మనకు కుచ్చిలు వస్తాయి ఫ్రెండ్స్ మనం చూసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు మనం పైన సెంటర్ లో పెట్టాం కదా ఫ్రంట్ వైపు ఇక్కడి నుంచి ఇలా సగం వరకు కుట్టుకుంటూ ఈ డాట్ కి సగం వరకు మధ్యలో వరకు కుట్టుకుంటూ
डॉट की कोई दच्चे वरक मन के कुर्ची वस्तो अन्नी कुर्ची इलाकोवाल फ्रेंड्स नूपी विधा इला इन कुर्ची वस्ताये अन्नी कुर्ची पेवाली मन की पैंट कॉटम को टाका एदाका बेल्ट को टाका रेडल कल वरकू मन पेवाल फ्रेंड्स इला कुर्ची इपड़ इट फोर इंच फोर वाई कदा टाका की इट सैड इपड़ टाका की इट फोर इंच సైడ్ మనం ఇలా కుర్చీలు పెట్టుకుంటూ ఎన్ని వస్తాయో అన్ని కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఎన్ని వస్తాయో అన్ని కుట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది లైన్ వస్తుంది కదా ఈ లైన్ కి కింద బాటమ్ లైన్ అనేది ఈ రెండు ఇలా జాయింట్ అయ్యే వరకు ఈ రెండు ఇలా సెంటర్ పార్ట్ ఫ్రంట్ ఎలా సెంటర్ పెట్టుకున్నామో కుట్లు రెండు ఈ రెండు కూడా ఇలా వచ్చే వరకు చూడండి ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ ని మనం ఇలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి ఆ రెండు సెంటర్ పాయింట్ వచ్చే వరకు కూడా ఇలా సైడ్ నానేవి చూడు ఇలా సైడ్ నానేది మనం కుర్చీలు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలా కుట్టుకుంటూ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ లో బ్యాక్ సైడ్ కుట్టు దగ్గర వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ ఇంకొక ఇస్తా అనేది రెండు కలిసే వరకు కూడా ఇలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఒక వైపు అయ్యింది కుర్చీలు ఇప్పుడు రెండో వైపు ఈ టాకా దగ్గర వరకు వచ్చేసరికి మళ్ళీ రెండో టాకాని కూడా కలుపుతూ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సెకండ్ లెగ్ ఉంది కదా ఈ సెంటర్ ఈ సెంటర్ ఈ సెంటర్ ఇలా కలిసే వరకు మనకి ఓన్లీ ఈ సెంటర్ దగ్గరలోనే కుర్చీలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి సైడ్ కుర్చీలు కాబట్టి ఒకవేళ మనకి సైడ్ కాదు ఫ్రంట్ సైడ్ కావాలి అంటే ఫ్రంట్ వైపు కుర్చీలు పెట్టుకోవాలి మన ఇష్ట ప్రకారం మనం పెట్టుకోవచ్చు అలా ఒకవేళ మీకు కావాలి అంటే నాకు కామెంట్స్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో నేను అలాగే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండో సైడ్ ని కూడా నడుము దగ్గర మనం ఇలా కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా కుర్చీలు పెట్టుకున్నాక చూడండి ఇలా రెండు కలిసేలా మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుట్టు మళ్ళీ తీసుకుంటూ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకున్నాం కదా చూడండి మనకి కుర్చీలు అనేది సైడ్ కి ఎంత అందంగా వచ్చాయో మనం ఓన్లీ ఇలా సైడ్ కి అనేది పెట్టుకున్నాం అనుకోండి నీట్ గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి ఒకవేళ సైడ్ కి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మనకి ఈ సెంటర్స్ కుట్టు అనేది ఎక్కడుందో ఇక్కడ కూడా పెట్టుకొని ఇక్కడ అనేది ప్లెయిన్ గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సైడ్ కేస్తే నీట్ గా ఉంటుందని నేను ఈ సైడ్ కేసాను చూడండి రెండు వైపులా కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఖర్చు అనేది ఉంది కదా ఈ ఖర్చు పై నుంచి ఇలా ఒక కుట్టు అనేది స్ట్రైట్ గా వేసుకుందాం అలా వేసుకున్నట్టయితే ఖర్చు ఇలా పైకి లేవకుండా నీట్ గా మనకు అనేది ఉంటుంది బయట వైపు నుంచి కూడా ఫినిషింగ్ నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా ఇలా ఖర్చు పై వైపు నుంచి ఇలా ఖర్చు ఇలా పై వైపు నుంచి కుట్టు అనేది స్ట్రైట్ గా వేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఖర్చు అనేది చూడండి పైకి రాకుండా మనం కుట్టు అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు బాటమ్ రివర్స్ చేసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా పై వైపు నుంచి వేస్తే మన కుట్టు అనేది ఇలా వస్తుంది ఇక్కడ చూసారా కుట్టు అనేది వస్తుంది ఇలా వేసుకున్నట్లయితే మనకి నీట్ గా కనిపిస్తుంది బాటమ్ అనేది లుకింగ్ ఇప్పుడు మనం లెగ్ అనేది కుట్టాలి ఇక్కడ మనం ఎగ్స్ట్రా 1.5 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మార్కింగ్ దీనికి ఒక 1 ఇంచ్ అనేది పేపర్ స్టిక్ తీసుకోవాలి మనం ఈ పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవాలి వెడల్పు మాత్రం ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పుతో పేపర్ స్టిక్ తీసుకొని మనం దీని మీద ఇది ఇలా పెట్టుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో చూస్తున్నారు కదా ఈ మార్కింగ్ ఈ చివరి నుంచి ఈ చివరికి ఈ పొడవు గల ఒక పేపర్ స్టిప్ ఇలా ఒక 1 ఇంచ్ తీసుకొని ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎగ్స్ట్రా వదిలి 1/2 ఇంచ్ ని మనం ఇలా పేపర్ స్టిప్ మీద ఇలా పెట్టి ఇలా చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాటమ్ లోపల వైపు ఇలా పేపర్ స్టిప్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ పేపర్ స్టిప్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా లోపల వైపుకి మనం
फोल्ड चेसुकोवाली इला पैकी इला फोल्ड चेसुकोनी ई एज चिवर इला ओक पुट अनेदी कुट्टुकोवाली फ्रेंड्स ఈ చివర్న ఒక కుట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు బాటమ్ పై వైపు తిప్పుకొని ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఈ మెయిన్ వైపు తిప్పుకొని పైన కుట్టేసాం కదా ఇప్పుడు ఈ కింద వైపు కూడా ఇలా స్ట్రైట్ గా ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసిన తర్వాత మధ్యలో మనకి ఈ కాల్ దగ్గర స్ట్రిప్ గా ఉండడం కోసం ఇలా మనం ఇలా సెంటర్ లో ఇంకో కుట్టు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చివర వేసిన తర్వాత సెంటర్ కు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ కింద వైపున సెంటర్ లో కూడా ఇలా స్టిచెస్ అనేది వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఈ 2 సెంటర్ కి ఈ పైదానికి కుట్టుకి మధ్యలో ఇంకో కుట్టు వేసుకోవాలి అలాగే ఈ కిందన సెంటర్ ది కింద వైపున్న స్టిచెస్ మధ్యలో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం ఇలా స్టిచెస్ అనేది స్ట్రైట్ లైన్స్ వేసుకోవచ్చు అలాగే మనకి కావాలి అంటే స్ట్రైట్ లైన్స్ కాకుండా ఇలా డిజైన్స్ అయినా గీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి షేప్స్ కావాలి అనుకుంటే ఒకవేళ డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలా నేను మార్కింగ్ పెట్టిన విధంగా ఇలా అనేది కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని కుట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి టు సైడ్స్ కూడా ఇప్పుడు ఇగో చూడండి ఇలానే వేసుకున్నాం మనం ఇప్పుడు మనం ప్యాంట్ ని రివర్స్ చేసి కుట్ అనేది వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాటమ్ ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు కింద వైపు నుంచి మనం కుట్ అనేది వేసుకోవాలి కాల్ దగ్గర లూజ్ 12 ఇంచులు వచ్చింది కదా 12 లో ఆఫ్ పెట్టుకోవాలి 6 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇలా 1 ఇంచ్ కచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ 1 ఇంచ్ కచ్ తో ఇప్పుడు నేను చూపించిన విధంగా బాటమ్ మొత్తం ఇలానే కుట్టుకోవాలి రౌండ్ అప్ ఇప్పుడు ఈ కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఈ కిస్తా రెండు కుట్లు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ రెండు కుట్లు ఇలా సమానంగా రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడండి నేను మార్కింగ్ వేస్తున్నాను ఇలా 1 ఇంచ్ ఖర్చు తో మనం 1 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ 1 ఇంచ్ ఖర్చు తో ఇక్కడ ఇలా రౌండ్ ఆఫ్ తిరగాలి ఫ్రెండ్స్ స్క్వేర్ కాకుండా ఇలా రౌండ్ అనేది తిరగాలి పన్న ఇంచ్ ఖర్చు తో మనం చివర వరకు కూడా రెండో లెగ్ ని కుట్టుకుందాం ఇప్పుడు మనం ఈ చివరికి వచ్చేసరికి 6 ఇంచెస్ అనేది ఈ చివర కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఒకటి కాల్ లూజ్ ఒకటి టైట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 6 ఇంచెస్ కదా ఈ 6 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా బాటమ్ అనేది మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ ఒక దీన్ని ఇలా స్ట్రెచ్ అనేది చేయాలి నేను చూపించిన విధంగా ఎక్కడైనా కుట్లు అనేవి దగ్గరగా ఉంటే ఊడిపోతాయి ఫ్రెండ్స్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెచ్ చేసుకున్నాం అనుకోండి కుట్లు ఊడిపోయాక తర్వాత ఉన్నది మళ్ళీ ఇంకొక కుట్టు అనేది మనం వేసుకోవచ్చు అప్పుడు నీట్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సైడ్ జాయింట్స్ చేసేసరికి మన బాటమ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంతో నీట్ గా సింపుల్ గా మనకి నార్మల్ సల్వార్ అనేది ఈ విధంగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ